హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య అండ్ క్యాథి బ్లాగ్స్ ఈరోజు నేను మీకు రా పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూ చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు నా స్టైల్లో ఈరోజు బనానాతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను ఇంకా ఒక్క బనానానే తీసుకున్నాను ఇది పెరుగు బడ్జెట్ చాలా అవుతుంది అనమాట సో ఒక్క బనానానే మీకు ఫోర్ మెంబర్స్కి ఈజీగా వస్తుంది సో మీరు దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి మీకు ఎంతమంది మెంబర్స్ కావాలో నేను చూడండి పక్కన వాటర్ కూడా పెట్టుకున్నాను ఆ వాటర్లో దానికి మునిగేంత వరకు మనం వాటర్ తీసుకోవాలి చూడండి నేను అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కట్ చేస్తున్నాను విత్ స్కిన్తోనే మనం అందులో ఫస్ట్ బాయిల్ చేసుకోవాలన్నమాట బనానాస్ని విత్ స్కిన్తోనే కట్ చేసుకుంటున్నాను సో విత్ స్కిన్తోనే బాగుంటుంది వితౌట్ స్కిన్ అయితే బాగా బ్లాక్ అయిపోయే లోపల అసలు బాగోదు నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసాను నేను అది తీసుకెళ్ళి ఇంకా మనం పొయ్యి మీద పెట్టేసుకుందాము చూడండి నేను ఇక్కడ ఆన్ చేసేసుకుంటున్నాను ఆన్ చేసుకొని విత్ స్కిన్తోనే చూపించాను అది అందులో మనం సాల్ట్ కూడా వేయాలి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సాల్ట్ కూడా ఇంకా సాల్ట్ కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు బట్ పెరుగు పచ్చలు అంటే కొంచెం పసుపు ఆ స్మెల్ అంత బాగా అనిపించదు అందుకని నేను ఓన్లీ సాల్టే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే బాగుంటుంది అనుకుంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ సాల్టే యాడ్ చేస్తున్నాను అది ఎంతవరకు మరగాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి బాగా మిక్స్ అయ్యేంతవరకు మంచిగా బాయిల్ అయ్యేంతవరకు బాయిల్ చేసుకుందాం నెక్స్ట్ అది బాయిల్ అయ్యేలోపు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం జస్ట్ లైట్గా యాడ్ చేసుకుందాం ఆయిల్ చూడండి జస్ట్ కొంచెం ఒక్క వన్ ఎంఎల్ అంతే ఎందుకంటే జస్ట్ ఇప్పుడు మనం పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ఈ రెండు ఫ్రై చేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి చాలా అంటే చాలా తక్కువ పడుతుంది పెరుగు పచ్చడి కాబట్టి మీరు అది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నే మీరైతే ఒక్క కాయకి జస్ట్ ఒక బాగా స్పైసీ ఉన్నాయి ఒక ఫోర్ టు ఫైవ్ సరిపోతాయి అంతకన్నా ఎక్కువ అస్సలు యాడ్ చేయొద్దు ఎందుకంటే మరీ పెరుగుబాటు స్పైసీగా ఉన్నా తినలేము కదా సో నేను ఇక్కడ చూడండి కొంచెం తుంపి వేస్తున్నాను ఎందుకంటే మొత్తం అంతే వేసేసాము అనుకో మన మొహం అట్లా పడుతుంది సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి నేను అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నాను అంతే ఆయిల్లో ఆంతు మనం ఏం పడిందంటే మన మొహం అంతా పడుతుంది సో కొంచెం ఈ గ్యాస్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి ఇలా ఆఫ్ కట్ చేసి వేసుకుంటాయి ఏంటంటే పేలకుండా ఉంటాయి సో మనకి ప్రాబ్లం ఉండదు అందుకని చెప్తున్నాను ఇప్పుడే స్టార్టింగ్ మటన్ వేసుకునే వాళ్ళకి కొంచెం ఇవన్నీ తెలియవు కదా టిప్స్ అందుకనే చెప్తున్నాను ఇందులోనే మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను నేను వన్ ఒక కాయే చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఒక టూ టు త్రీ పించెస్ చాలు జీలకర్ర కూడా మరీ ఎక్కువ చూడండి నేను అక్కడ యాడ్ చేస్తాను కదా అంత సరిపోతుంది అంతకన్నా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దు ఇందులో కొత్తిమీర కూడా ఖచ్చితంగా కావాలి అది చూడండి నేను అక్కడ కొరియాండర్ కూడా యాడ్ చేశాను అది లేకపోతే టేస్ట్ అస్సలు బాగోదు ఖచ్చితంగా మీరు కొరియాండర్ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం లైట్గా దాన్ని వేయించుతున్నాను మీకు అలా కాదు డైరెక్ట్గా కావాలి అన్నా కూడా వేసుకోవచ్చు బట్ అవి ఎక్కడి నుంచి పెరిగి వస్తాయి అవన్నీ తెలియదు కదా సో నేను అందుకని జస్ట్ లైట్గా ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేశాను హ్యాపీగా మనం పెంచుకున్నదైతే హ్యాపీగా మనం వేసేసుకోవచ్చు ఎలా అయినా సరే చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది అందులో వెల్లుల్లి వేసాను మొత్తం అసలు స్టవ్ ఆఫ్ చేసేయండి వెల్లుల్లి వే ఈలోపే మొత్తం చల్లగా అయిపోయింది కదా స్టవ్ ఉన్నప్పుడు మాత్రం వెల్లుల్లి వేయద్దు అది కూడా రెడ్గా అయిపోయి బాగోదు సో ఇంకా చూడండి ఇక్కడ మొత్తం చూడండి అసలు కలర్ ఏ కలర్ వచ్చిందో ఇంకా ఉడకాలి కొంచెం చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో మీకు ఎంత ఉడకాలో కూడా నేను మీకు చూపిస్తాను ఫోర్క్ పెట్టేసి చూడండి ఇప్పుడు చూడండి ఇంకా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా ఉడికిపోయింది చూడండి చూపిస్తున్నాను మీకు అక్కడ ఎంత ఉడకాలో చూడండి అలా పడిపోతుంది అంత పడిపోయేంత వరకు మీరు మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది వాటర్ కూడా ఇలాగే బ్లాక్ అయిపోతాయి మీరేం టెన్షన్ పడకండి బనానా కదా ఇదంతా అలాగే ఉంటుంది బనానా ఒకటి ఆలు ఇట్లాంటివన్నీ ఇలాగే అయిపోతాయి కదా సో నేను అంతా వాటర్ అంతా తీసేసి కొంచెం పక్కన పెట్టేసి కొంచెం చల్లారినివ్వండి లేకపోతే ఇట్లా తీసుకునేటప్పుడు ఏమైనా మన చేతులన్నీ కాలుతాయి కదా సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉండండి లేకపోతే మళ్ళీ మన చేతులన్నీ కాలుతాయి చూడండి పీల్ చేసేటప్పుడు ఇదంతా ఇప్పుడు వైట్గా వచ్చింది చూడండి అదే మనం ముందే ఈ స్కిన్ అదంతా తీసేసామనుకోండి తీసేసి మనం బాయిల్ చేస్తే మొత్తం ప్లాక్గా అయిపోతుంది సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు బాయిల్ చేసుకోండి నేనైతే ఇలాగే తీసి ఐ మీన్ విత్ స్కిన్తోనే నేను బాయిల్ చేస్తాను అలాగే బాగుంటుంది మీరు ఇలాగే ట్రై చేయండి ఈ చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఇది తర్వాత ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి నాకు ఇది చూడండి నేను ఇక్కడ ఫ్రై చేసినవన్నీ ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ జార్లో వేసి అది కొంచెం జస్ట్ అందులో కొంచెం సాల్ట్ దానికి సరిపోయినంత సాల్ట్ మాత్రమే యాడ్ చేద్దాము దానికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేద్దాము చూడండి నేను అక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇవి అంతలోకి అవి జస్ట్ మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి నేను మీకు అది కూడా చూపిస్తాను ఫస్ట్ ఇది అయితే గ్రైండ్ చేద్దాము చూడండి గ్రైండ్ చేశాను ఎలా వచ్చింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా గ్రైండ్ అయిందో జస్ట్ అలా పచ్చాపచ్చాగా గ్రైండ్ అయితేనే చాలా బాగుంటుంది పచ్చడి కదా మనం చేసేది సో ఇలా గ్రైండ్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఇది అంతలో అక్కడ చూడండి నేను ఎలా మ్యాష్ చేస్తున్నాను అలా మ్యాష్ చేసేసి ఇందులో వేసేద్దాం ఎందుకంటే అలా మ్యాష్ చేస్తేనే బాగుంటుంది మళ్ళీ కట్ చేసుకున్నా కూడా అంత టేస్టీగా ఉండదు అందుకని నేను ఇక్కడ మ్యాష్ చేస్తున్నాను చూడండి ఎలా మ్యాష్ చేస్తున్నాను తప్పకుండా ఇది మళ్ళీ ఇదంతా మళ్ళీ అందులో ఒక్కసారి వేసి జస్ట్ ఒక టూ టూ త్రీ రౌండ్స్ తిప్పితే కొంచెం ఇంకొంచెం మ్యాష్ అవుతుంది కదా అప్పుడు కొంచెం ఇంకొంచెం బాగుంటుంది చూడండి మొత్తం వేసేసాను ఇక్కడ జస్ట్ ఒక్కసారి అట్లా మిక్స్ చేద్దాము మిక్స్ చేస్తే డౌన్ అదంతా ఉంది కదా పచ్చిమిర్చి అదంతా ఒకసారి పైకి కిందకి మిక్స్ అయ్యి అది కొంచెం బాగుంటుంది సో ఇప్పుడు మిక్స్ చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి మిక్స్ చేసేసాను చూడండి ఇప్పుడు ఎలా అయింది చూడండి ఎంత బాగా అంటే మొత్తం కలిసిపోయింది చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో ఇంత కచ్చాపచ్చాగా ఉంటే చాలు మరీ మెత్తగా అస్సలు చెయ్యొద్దు అస్సలు బాగోదు టేస్ట్ ఇంకా మనం ఏదో ఇంకా మల ఏదో తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి అంత మెత్తగా అసలు చేయదు ఎందుకంటే మనం ఇప్పుడు పెరుగు మిక్స్ చేస్తాం కదా అందుకని చెప్తున్నాను చూడండి నేను ఇక్కడ పెరుగు తీసుకున్నాను ఈ పెరుగు ఏంటంటే అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మనం ఇందులో పులుపుకి చింతపండు కానీ మనం అట్లా అసలు ఏం యాడ్ చేయట్లేదు కదా సో కొంచెం లైట్గా పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది అంటే ఒక టూ డేస్ బ్యాక్ ఉన్న పెరుగు అట్లా ఉంటుంది కదా అది కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఫ్రెష్ పెరుగు అయితే తీసుకోవద్దు ఒక టూ డేస్ బ్యాక్ ఉన్న పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను అలాగే తీసుకొని అక్కడ మంచిగా బీట్ చేస్తున్నాను చూడండి అక్కడ లమ్స్ అట్లా ఏం లేకుండా పెరుగులో ఉంటుంది కదా అట్లా ఏం లేకుండా మంచిగా బీట్ చేసుకోండి నా దగ్గర బీట్ రెండు దాంతో చేస్తున్నాను మీ దగ్గర ఫోర్క్ ఉన్నా కూడా హ్యాపీగా మీరు బీట్ చేసుకోవచ్చు ఇంక చూడండి నేను ఇప్పుడు మొత్తం అందులో యాడ్ చేసేస్తున్నాను అండి చూడండి నేను మొత్తం అందులో యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేద్దాము యాడ్ చేసి చూడండి అది మెత్తగా అయితే అస్సలు చేసుకోవద్దు ఫ్రెండ్స్ బనానా అది కొంచెం అక్కడక్కడ కొంచెం పీసెస్ ఉంటేనే మనకి నోటికి తగులుత చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి అలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం నేను మిక్స్ చేసేసాను చూడండి ఎలా ఎలా కనిపిస్తుంది మీకు కావాలంటే ఇంకొంచెం పెరిగి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఒకసారి ఈ టైంలో మీరు టేస్ట్ చెక్ చేసుకోండి కావాలంటే కొంచెం ఈ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సరిపోలేదు సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది మీకు కావాలి అంటే ఇదే టైంలో రానియన్ యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని బట్ నాకెందుకో నచ్చలేదు అందుకని నేను యాడ్ చేయట్లేదు మీకు కావాలి అంటే హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మెయిన్ కొరియాండ్ర కూడా ఖచ్చితంగా నేను చూపించినట్టు మీరు కొరియాండ్ర కూడా యాడ్ చేసుకొని ట్రై చేయండి ఇక్కడ చూడండి మళ్ళీ పోపు పెట్టుకోవాలి దీనికి ఈ చట్నీకి పోపు లేకపోతే అస్సలు బాగోదు ఖచ్చితంగా పెట్టుకోవాలి చూడండి అక్కడ పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి దీనికి కొంచెం పోపు దినుసులు ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీరు ఆ పెరుగుపచ్చడి తినే ఒక రెండు మూడు నిమిషాల ముందు మాత్రమే వేసుకోండి ఇది పోపు ఎందుకంటే ముందే వేసి పెడితే మెత్తగా అయిపోతాయి కదా పోపు దినుసులు సో అంత టేస్టీగా ఉండదు ఆ టూ మినిట్ టూ టూ త్రీ మినిట్స్ ముందే వేసుకున్నారంటే మీకు ఇంకా మధ్య మధ్యలో క్రిస్పీ క్రిస్పీగా నోటి కింద తగులుతా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మర్చిపోద్ది ఈ విషయం మాత్రం నేను కొంచెం ఇంగువ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇంక అంతగానే ఇంకేం యాడ్ చేయదు ఇందులో ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుంది సో ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా చెప్పండి ఈ పోపంతా ఇంకా దాంట్లో యాడ్ చేసేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా టేస్ట్ కూడా ఆసమ్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చిందో మీకు రా ఆనియన్ కావాలి అంటే హ్యాపీగా అది కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకెందుకు ఈ పెరుగుపాచలు అంత టేస్ట్ అనిపించలేదు ఒకసారి యాడ్ చేసి చూశాను బట్ నాకైతే నచ్చలేదు బట్ మీరైతే ఒకసారి ట్రై చేస్తారని ట్రై చేయండి అది కూడా బాగుంటుంది బట్ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి చూడండి అయిపోయి నీకు సర్వ్ చేసేసాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య అండ్ క్యాతి బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్